ఈ దసరా నుండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి అశ్వయుజ మాసంలో జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ దసరా నుండి సామాన్యంగా ఉంటుంది విజయదశమి రోజు దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించినా ప్రార్థించినా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ విజయదశమి రోజు ఏ మంచి కార్యాన్ని మొదలుపెట్టినా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు విజయం తప్పక వరిస్తుంది ఈ రాశి వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ లక్ష్యాలను పూర్తి చేస్తారు సహచరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది పిల్లల చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి ఎందుకంటే వివిధ అవకాశాలు మీ ప్రయత్నాలలో విజయానికి దారితీయవచ్చు మీ కృషి అంకితభావం ఫలించవచ్చు ఫలితంగా సానుకూల ఫలితాలు విజయాలు చేకూరుతాయి మీ కెరీర్ పరంగా మీరు మీ స్థానం కీర్తి పెరుగుదలతో మీ వృత్తిపరమైన వృద్ధి విజయంలో గణనీయమైన ప్రోత్సాహాన్ని ఆశించవచ్చు అయినప్పటికీ అదనపు బాధ్యతలు పని భారం దీంతో రావచ్చు ఇది ఒత్తిడికి దారితీస్తుంది ఆరోగ్యకరమైన పని జీవితం సమతుల్యతను కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు ఇందులో అబద్ధాలు ఉన్నాయని తెలిసిన డబ్బు సర్దుబాటు చేస్తారు నమ్ముకున్న వ్యక్తులు మీ వాళ్ళు అనుకున్న వ్యక్తులు రాజకీయ నాయకులు అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నత స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేస్తారు ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకోవడం జరుగుతుంది అత్యున్నత విజ్ఞానవాదులు ఎంతో పుణ్యం కలిగిన వారు సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వారు వారి వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు మీ మాటలు సలహాలు ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి నిత్యం ఓం నమ శివాయ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు మొండి బాకీలు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి ప్రమోషన్ లభిస్తుంది కానీ కొంతమంది కుహానా వ్యక్తులు మీ శ్రమ అంకితభావం వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేస్తారు మీ వ్యక్తిత్వంలో దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధ పెడతాయి అరికాని మంటలు మోకాళ్ళ నొప్పులు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రధానంగా కీళ్ళు వెన్నుముక బాధలు ఉండవచ్చు సోదర సోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు వాళ్ళలో ఐకమత్యం లేకపోవడం వల్ల మీరు చేసిన సహాయం బయట పెడతారు ఎంత కలిసి వచ్చినా డబ్బులు ఉన్నా సంఘంలో మంచి స్థాయి లభించినా దేనికి లోటు లేని పరిస్థితి ఉన్నా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుంది గతించిపోయిన వ్యక్తి జ్ఞాపకాలు ఎంతగానో బాధిస్తాయి మరుపు అంత తేలిక కాదని గ్రహిస్తారు కాలానికి ఎదురీదడం మీ వల్ల కాదని గ్రహిస్తారు ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ బిజినెస్లోని వాళ్ళకి బాగుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఫలితాలు బాగున్నాయి డాక్టర్లు లాయర్లకు విద్యా సంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు నష్టము బాధలు ఏ స్థాయిలో జరిగినా ఇలాంటివి అల్పమని గ్రహించండి విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం మర్చిపోకండి దొంగతనాలకు అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనుమానాస్పద భూములు ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్ళవద్దు గృహ సంబంధిత విషయాలకు అధిక ధనం వెచ్చిస్తారు ఇరుగు పొరుగు వార్తో పరుష సంభాషణలు భేదాభిప్రాయాలు సంభవిస్తాయి అనుకున్న కార్యక్రమాలు పూర్తయి మంచి స్థితి సాధించినా సుఖపడడానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారడం బాధ కలిగిస్తుంది నిష్కారణంగా నోరు జారి పరువు తీసుకొని బజారుకు ఎక్కే ఆత్మీయ వర్గం మనోవేదనగా మారుతారు మీ ఓర్పు సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థమవుతుంది సమస్యలు ఎదురైనా అభివృద్ధి సాధించడానికి శారీరకంగా మానసికంగా అహోరాత్రులు శ్రమిస్తారు కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు లాభిస్తాయి దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు బరువు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధికంగా ధనం వెచ్చిస్తారు స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి మోసపోయే అవకాశం ఉంది రాజకీయాలలో రాణిస్తారు రాజకీయ పలుకుబడి పెరుగుతుంది విందు వినోదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది అపురూపమైన ప్రదేశాలను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శిస్తారు మీ సాటి వాళ్ళు మీకన్నా అధికంగా లాభం పొందుతారు ఈ విషయం మిమ్మల్ని బాధించిన కొంతకాలం తర్వాత మీకు కూడా అదే విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి భాగస్వాములుగా మారమని ఒత్తిడి తెస్తారు అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి స్టాక్ మార్కెట్ల జోలికి పోవద్దు మీ మాటలకు వక్రద్దాలు వచ్చే అవకాశం ఉంది విదేశీయాన ప్రయత్నాలు ఊహించని సమయం కంటే ముందే అనుకూలిస్తాయి విదేశీయాన ప్రయత్నాలలో మీకు సహకరించిన వారు రుణం తీర్చుకుంటారు కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు నిజమైన మిత్రులు ఎవరో కానివారు ఎవరో కంటికి స్పష్టంగా తెలుస్తుంది స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకుంటారు గణాంకాలలో మోసాలు చెల్లించని ధనాన్ని చెల్లించలేదని తీసుకోని ధనము తీసుకున్నారని మొదలైన నిందలు అసౌకర్యానికి గురిచేస్తాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది నాగబంధాన్ని ఉపయోగించండి సమాజంలో పెద్దలుగా చలామణి అవుతున్న వారిని అంతరంగిక రహస్యాలు మీకు తెలుస్తాయి దీక్షలు ఘనంగా పూర్తి చేస్తారు మహత్తరమైన కార్యక్రమాలను శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉన్నత స్థానాలలోని వారికి సహకారం లేకుండా మీరు సాధించిన వాటికి మీ శక్తి కొలది సహాయపడతారు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాలను అందజేస్తారు విదేశాల నుండి కూడా నిధులు పోగు చేసి వారికి సహాయం చేద్దామనుకున్న మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవుడిలా అడ్డుపడతాడు మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది కళ సాంస్కృతిక వ్యవహారాలలో క్రీడలలో నూతన అవకాశాలు అందివస్తాయి మీ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల వివాదాలు విమర్శలు చోటు చేసుకుంటాయి కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు మీ పర్యవేక్షణ అవసరము ఒక ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది ఇందుకు కారణాలు ఎంత వెతికినా మీకు కనిపించవు కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందన్న నిజాన్ని మీరు గ్రహిస్తారు ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మీ చొరవ వల్ల ఒక కొలిక్కి వస్తాయి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం సానుకూల పడుతుంది వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటారు నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఎన్నుకున్న ప్రదేశాలను బట్టి లాభ నష్టాలు ఉంటాయి సమున్నతమైన శిఖరాలను అధ్రోహించాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు మీరు శ్రమించిన ఒకనొక వ్యవహారం లాభిస్తుంది ఇక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శక్తి సామర్థ్యాలకు తగినంత గుర్తింపు చదివిన వ్యక్తులకు తగిన ఉద్యోగం లభిస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది లీజులకు సంబంధించిన విషయాలు ఇసుక వ్యాపారము కొంత వివాదాస్పదం అవుతాయి ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం రాజకీయ పలుకుబడి మిమ్మల్ని రక్షిస్తాయి ప్రైవేటు వ్యక్తుల నుండి లోన్లు తీసుకోవలసిన పరిస్థితి బహుశా రావచ్చు వృత్తి ఉద్యోగాల పట్ల అంకితభావంతో దీవారాత్రులు శ్రమిస్తారు అందరు మెప్పులను పొందగలుగుతారు పోటీ పరీక్షల్లో కానీ మామూలుగా పరీక్షల్లో కానీ మీరు రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు మీకు తక్కువ మార్కులు వస్తాయి కాపీయింగ్ను ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది అక్కడి నుండి వచ్చే ఫోన్ కాల్స్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది నిష్కారణ వేధింపులకు గురి అవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చిల్లర మల్లర తగాదాలు మధ్యవర్తిత్వాలు రాజకీయ యత్నాలు విసుగు పుట్టిస్తాయి ఏ పని చేయాలనుకున్నా సమాజాన్ని ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది ఇందువలన చేతిలో ఉన్న పనులను కూడా చేయలేకపోతారు అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు స్వగృహయోగం ఏర్పడుతుంది బలమైన ప్రయత్నాలు సిద్ధిస్తాయి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి పెద్దల సహకారంతో ఒక ముందడుగు వేస్తారు తెలివిగా వ్యవహరించి శత్రువుల మీద పైచేయి సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించి ముందడుగు వేయడం ఉత్తమం మాట విలువను కాపాడుకోవాలి అనవసర భయాందోళనలను మానసిక ప్రశాంతతను తగ్గిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి శని ధ్యానం శుభప్రదం ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు గతంలో పూర్తి కాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్ట దైవనామాన్ని చెప్పిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి